మన ఆలోచన కొడుకు ఏమైపోతుందా, కూతురు ఏమైపోతుందా, లవ్ లో పడుతుంటాడు, రిపీటెడ్గా అనుకుంటూ ఉంటారండి. అనుకుని వాళ్ళు ఏదైనా సెల్ ఫోన్ చెక్ చేయడం ఇవన్నీ చేస్తుంది, ఇవన్నీ పిల్లలకు తెలిసిన వస్తుంది. వాళ్ళు అన్నారు కదా నేను అర్థం చేస్తాను. పాప వాళ్ళు మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తారు, అంతే లవ్లో ఉండిపోని కాదని మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తారు. మేల్ ఫిమేల్ ఫ్రెండ్షిప్ లేకపోతే తమ్ముడు లేడనుకోండి, కజిన్ లేడనుకోండి, మేల్ ఫిమేల్ ఫ్రెండ్షిప్ లేకపోతే బ్రెయిన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కొడుకు ఎప్పుడు కూడా తల్లితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, కూతురు ఎప్పుడు కూడా తండ్రితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మొగుడు పిల్లలు ఆడ మగ పెళ్లి చేసుకుంటారు తప్పించి మగడు మగడు పెళ్లి చేసుకోడు. నరసింహ ప్రతిదానికి మేల్ పోర్స్ కి ఫిమేల్ పోర్స్ కావాలి. లెఫ్ట్ రైట్ ఇదా పింగళ అంటారు, రెండు ఉంటాయి నాలుగు, ఒకటి ఫిమేల్ పోర్స్ లెఫ్ట్ అనిపిస్తుంది బ్రెయిన్ ఏమంటారు అంటే మేల్ అంటారు, ఇది రైట్ అనిపిస్తుంది ఫిమేల్ అంటారు. ఇది క్రియేటివిటీ, ఇది లాజిక్, ఇది మగ మెదడు, ఇది ఆడ మెదడు. ఒకే మెదడు ఉందనుకోండి ఆడ పొగరపోతాడు, ఓన్లీ డబ్బు సంపాదన పనిచేస్తాడు, ఆకాడకు వచ్చిపోతాడు. ఒకే ఇదే ఉందనుకోండి కంటిన్యూస్ గా క్రియేటివిటీ ఉంటుంది, అంతేత లౌక్యం జీత్యం తెలియదు, ఆటోమేటిక్ తెలియకుండా వెనకడిపోతాడు. అట్లీస్ట్ ఒక కజిన్ కానీ ఒక తమ్ముడు కానీ అన్నయ్య కానీ లేనప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఒక మేల్ కోర్స్ కోసం ఫ్రెండ్షిప్లు చేసి తీరుతారు. అలా చేయకపోతే కొత్త జబ్బులు వచ్చి తీరుతాయి. సో స్నేహం స్నేహమే, స్నేహాన్ని ఎక్కువ చేసి మనం ఆవర్తిస్తే మాత్రం నిజంగానే నువ్వు దాంతో మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు మాట్లాడు మాట్లాడుకోవాలంటే నిజం నిజం చేసి తీరుతారు. రైట్, సో మీ ఆలోచనలో నుంచి ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అంటే కారు కొనాలనుకోండి, ఏ కారు ఆ కారు డబ్బు కావాలనుకోండి, ఏ డబ్బు ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్ ఎకరాల ఆ సంపద బాగా సార్ పెళ్లి పెళ్లి ఇప్పటికి వెళ్ళకముందే నేను చేసుకున్న పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటాం లేదా ఎగ్జాక్ట్ గా అటువంటి అమ్మాయిని పోవాల్సిన ఎదుగుతాం ఎదుగుతాం పైన జరుగుతుంది చేసుకుంటాం, చేసుకున్నాక అది నచ్చుకున్నాను. అప్పులు ఎదురించాల్సిందే, ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక ఇల్లు కట్టుకోవాలంటే అప్పు కావాలా, కారు కొనుక్కోవాలంటే అప్పు కావాలా. అప్పు గురించి ఆలోచించిన వెంటనే హెచ్డిఎఫ్సి వాళ్ళు ఫోన్ చేస్తారు, లేదా హెచ్డిఎఫ్సి వాళ్ళు మనం ఫోన్ చేస్తాం, ఐసీఎస్ వాళ్ళు మనం ఫోన్ చేస్తారు, మన ఐసీఎస్ వాళ్ళు ఫోన్ చేస్తాం. పర్పస్ దట్ ద పర్పస్. సో అప్పు గురించి ఆలోచిస్తే చదండి, మీ ప్రకంపం చేరి అవి మీకు వస్తాయి. ఎగ్జాక్ట్ గా మీకు అసలు మేమెవరో తెలియదు అనుకోండి, మా అంశం లేనప్పుడు అసలు మా గురించి మీకు తాకే రాదు. రోజు వందరాలు ఎగడేయమంటారు, తెలియదు వందరాలు వస్తారు. ఎగ్జాక్ట్ మీ ఇంట్లో ఒక బాధ కష్టం వచ్చిందనుకోండి, నా ఫోన్ నెంబరు లేకపోతే నా పేరు ఇంకొకరు ఆటోమేటిక్గా తెలుసు. 300 రోజులు నా అకౌంట్ నుంచి వెళ్తూ ఉండొచ్చు, నా అవసరం లేనప్పుడు నేను కనెక్ట్ అవ్వను మీకు వస్తాం. నా అవసరం ఉందని తెలిసినప్పుడు అప్పుడు వరకు రోజు చూసే వ్యక్తి కూడా కనెక్ట్ అవుతాడు. అది బంగారం షాప్ అని అంతే, బట్టల షాప్ అని అంతే, దేని సరే అవసరం ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్, మీ ఆలోచన జరుగుతుంచే పంచి గురించే చదవండి. ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ మీరు ఆలోచిస్తుంది ఏంటో గమనించండి, అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అంటారు ఇంగ్లీష్ లో, మీరు కట్టడాల చిత్రం లేదా. నెంబర్ 2 మీరు అనే మాటలు వినండి, అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. నెంబర్ 3 చదవండి, మీరు చేసే పనులు గమనించండి, అవేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్. ఒకటి ఆలోచన, ఆలోచన కట్టుకోనే లేదా నెంబర్ 1. నెంబర్ 2 నీ మాటలు కట్టుకోనే లేదా. నెంబర్ 3 నీ చేత కట్టుకోనే లేదా. ఎవరెవర్ థాట్స్, ఎవరెవర్ వర్డ్స్, ఎవరెవర్ యాక్షన్స్, ఈ 3 కట్టుకుంటే మానవుడు అయిపోతా ఆటోమేటిక్గా. ఈ 3 ఏది తేడా వచ్చినా నీకు వినాశకారే విపరీత బుద్ధి. ఓకే, మీరున్న స్థాయి కారణం ఏంటి ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఎలా ఉండడానికి కారణం ఏంటి,
ఎలా వాళ్ళు తింటారో ఆ మాట మాట్లాడారు, ఏ మాట మాట్లాడారో ఆ పనులు చేశారు. ఇప్పుడు మీరు ఎలా ఉండడానికి కారణం ఏంటి? చాలా కాలంగా కానీ కొన్నాళ్ళగా కానీ మీ ఆలోచనలు, మీ మాటలు, మీ చేతలే కుటుకులేనాడు కూటలేనడుగా, కోటిసడు కోటిసడుగా, ఆరోగ్యవంతుడు ఆరోగ్యవంతుడుగా, అనారోగ్యవంతుడు అనారోగ్యవంతుడుగా, ప్రేమలో పడ్డవాళ్ళు ప్రేమలో పడ్డాడుగా, ఫెయిల్ అయ్యేవాళ్ళు ఫెయిల్ అయినట్టుగా, నిద్రపడ్డాలుగా, పెంకి కట్టాలి పెంకి కట్టాలుగా. ఒక ఆలోచన జీవితానే ఇది చాలా పెద్దది. ఇంకో క్లాస్ కదా పేరెంటింగ్ క్లాస్ కదా, ఇంకొక స్థాయి చెప్పండి. ఎయిట్స్ కంటే పైగా చెప్పండి, అక్కర్లేదు తప్పు చదండి. చాలా పెద్దది, బేసిక్స్ చెప్తున్నాడు అంతే. నీకు ఏది అక్కర్లేదో అది ఆలోచించదు, ఏది కావాలో అదే ఆలోచించు. మెడిటేషన్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీకు ఏది కావాలో ఆలోచిస్తూ ప్రతి మొక్కు నిలుతోటి నాకు అది వస్తుంది అనుకో. గాలి పీల్చి వదిలినప్పుడల్లా నీకు ఏది కావాలో అది వస్తుంది అనుకో. నడిచేటప్పుడల్లా ప్రతి అడుగుకి నీకు ఏది కావాలో అది వస్తుంది అనుకో. నువ్వు ఎవరితో నమ్ముకోవాలనుకుంటావు, ప్రేమ లవ్ ని వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళ నుంచి కూడా మీకు అటువంటి ఫోన్లు వస్తాయి. మార్కుల గురించి ఆలోచించేటప్పుడు పుస్తకాల గురించి ఆలోచించు, పుస్తకాలు బట్టి లవ్ పెరుగుతుంది. ఇంకా పెద్ద క్లాస్ కాబట్టి ఇది ఇక్కడ ఆప్షన్ బేసిక్స్. ఇది కారణం మన ఇళ్లలో ప్రాబ్లం రావడానికి, పిల్లల్లో ప్రాబ్లం రావడానికి, చదువులో ప్రాబ్లం రావడానికి, మన ఆరోగ్యం బాగాడడానికి, వెనకబడితానికి కారణం ఏంటి? ఆకర్షణ సిద్ధాంతం. ఇప్పుడు మీరు కోటీశ్వరులు అవుతే దానికి కారణం మీరే, కూటీలేనని ఉండిపోతే కారణం మీరే, భవిష్యత్తులో మహాన్ భావాలు అయితే కారణం మీరే, ఎవరితో చెప్తే వాళ్ళే. ఈ విషయం అర్థమైతే చాలు.